హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేను పొద్దు నుంచి వీడియో తీయలేదు. సర్లే, ఇవాళ సండే కదండి, ఇంట్లో మార్కెట్టు ఇవన్నీ కూరగాయలు తెచ్చుకోవటం, రేపొద్దునకి ఏం కావాలో చూసుకోవటం, సో ఇవే సరిపోయినాయి. సో పొద్దున్న మార్కెట్లో వెళ్ళామండి, మామిడికాయలు వచ్చాయని చెప్పి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. ఒక 4 తెచ్చారు, పెద్ద కాయలు తెచ్చారు కానీ 4. ఈ 4లో శాంపిల్ ఆవకాయ ఎలా పెట్టాలని చేయాలో చూద్దాము అని చెప్పి మీకు వీడియో పెడుతున్నాను. ఇప్పుడు మేము పెడుతున్నామని. హాయ్ అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు మారుతి కళ్యాణి ఛానల్ అండి. ఇంతవరకు నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూసిన వాళ్ళకి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మా వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. నిన్న రాత్రి అవి చేశాను కదండి, రాత్రి ఏం చేశాను, నిన్న రాత్రి వీడియోలో పన్నీర్ బటర్ మసాలాను విత్ పుల్కా చేశాను కదండి, అందరు బాగుంది అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో రండి, ఈ ఆవకాయ కూడా మనం సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఏమేమి సామాన్లు కావాలో చెప్తాను. ఇవ్వండి, కారం, మెంతులు, పసుపు, ఇంగువ, ఉప్పు, ఆవపిండి, పల్లి నూనె అండి. ఇది యాక్చువల్లీ పల్లి నూనె వేయకూడదు, మనం నూపప్పు నూనె వేసుకోవాలి. ఇది ఊరికే శాంపుల్ కాయలే కదా అని, అది 4 కాయలకే కదా అని చెప్పి పల్లి నూనె వేస్తున్నాను. రండి, ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి, నేను ఇట్లాంటి ఒక గ్లాస్, ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి, మెజర్మెంట్ చేద్దాము. ఇంతకు ముందరే మా హస్బెండ్ అన్నీ కడిగి తుడిచి ఇచ్చారండి. ఇదిగోండి, ముక్క ఎంత నీట్గా ఉందో చూసారా. ఇంట్లో కొట్టారండి, 4 చిన్న కాయలే కదా అని ఇంట్లో కొట్టారు. సో మేము చేస్తున్నాం. సో మీరు ఫస్ట్ కడిగి తుడిచి పెట్టేసుకోండి. జీడీలు ఏమన్నా ఉంటే కూడా తీసేసుకోండి. ఇదిగోండి, ఇది ఒక గ్లాసు. చాలా ఈజీ అండి, ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది 2 గ్లాసులు. ఇది 3. ఐదు గ్లాసులు. ఇది ఏం లెక్కలేదు, ఇవి కొన్ని ముక్కలే కదా. సో 5 5½ గ్లాసులండి. ఇవి 5½ గ్లాసులండి. ఓకే, ఇవి 5½ గ్లాసులు అంటే 5¼ గ్లాసు అనుకోండి. ఈ ముక్కలు పక్కకు పెట్టుకోండి. ఇట్లా ఒక గిన్నె తీసుకోండి. దీనికి కావాల్సిన ఇప్పుడు 5½ గ్లాసు కదా, ఖచ్చితంగా ఈ గ్లాస్ అంతా అన్నీ పడతాయండి. ఈ గ్లాసులో తలకొట్టి ఉప్పు 1 గ్లాసు, కారం 1 గ్లాసు, ఆవపిండి 1 గ్లాసు, అన్నీ పడతాయండి. మనం ఫస్ట్ మసాలా అంతా రెడీ చేసేసుకుందాం. అది ఒకసారి చూసి ఇదిగోండి, ఆవపిండి 1 గ్లాసు, అన్ని 3 మ్యాంగోస్ తీసుకోండి, అప్పుడే బాగుంటుందండి. కారం కూడా 3 మ్యాంగోసే బాగుంటుంది, అది పెద్ద ఆవకాయ కన్నా చిన్న ఆవకాయ కన్నా ఖచ్చితంగా 3 మ్యాంగోస్ కారమే తీసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి, 1 కప్ ఆఫ్ ఆవపిండి. ఇదిగోండి కారం, నేను 3 మ్యాంగోస్ కారమే అండి ఇది. ఇదిగోండి 3 మ్యాంగోస్ కారం, ఇది కూడా 1 కప్. ఇది 3 మ్యాంగోస్ కారం అయితేనే అండి ఇంత నీట్గా రెడ్ కలర్లో బాగుంటుంది. సో ఇది కూడా అగట్టి, ఇది కూడా 1 గ్లాస్ ఆఫ్ కారం అండి. వన్ గ్లాస్ ఆఫ్ కారం అండి, ఖచ్చితంగా అన్నీ 1 గ్లాస్ పడుతుందండి. ఆవకాయ మెజర్మెంట్ అంటే ఇంతే అండి, ఇదే మెజర్మెంట్.
అది పెద్ద ఆవకాయ అయినా సరే చిన్న ఆవకాయ అయినా సరే ఉప్పు ఉప్పు కూడా కొంచెం తగ్గినంత కొంచెం తక్కువగా ఉప్పు నేను కొంచెం తగ్గిస్తానండి అంటే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి కదండి కాయలు మరి పెద్ద పులుపు లేకపోతే మళ్ళీ ఉప్పు తెలుస్తుంది సో నేను ఇంత తగ్గించి వేస్తున్నాను అదిగోండి ఉప్పు తర్వాత పసుపు ఓకే కలర్ కోసం అండి బాగుంటుంది పసుపు వేస్తే మనం ఆ కలర్ వేరేగా ఉంటుంది బాగుంటుంది పసుపు మెంతులు మెంతులు మేము అసలు మామూలుగా అయితే పెద్ద ఒకరికి శనగలు ఉంటాయి కదండి బ్రౌన్ కలర్ శనగలు అవి కూడా వేస్తాము అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది సో అవి అంత శాంపుల్కే కదండి 4 5 కిలో అంత మళ్ళీ ఇంగువ అండి ఇంగువ మీకు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది నేను ఎక్కువనే వేస్తానండి అప్పుడే బాగుంటుంది ఓకే ఇంగువ దీన్ని కలిపేసుకోండి ఇది మనం మంచి కలుపుకోవాలండి కింద నుంచి ఇది మంచిగా మిక్స్ అవుతే మనకు ఆవకాయ రెడీ అయిపోయినట్టే 50% ఆవకాయ రెడీ అయిపోయినట్టే అండి కొంతమంది ఏం చేసుకుంటారంటే ఇట్లా మనం రెడీ చేసిన పౌడర్ని ఇట్లా గ్లాస్ బౌల్లో ఒకటి వేసి మీరు స్టోరేజ్ పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయలు ఒకటి దొరికినా రెండు దొరికినా చిన్నగా స్పూన్ వేసుకొని అది కలిపేసుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు ఉంటుంది అది ఇదిగోండి మొత్తం అందరికీ అన్ని కింద నుంచి పైక వరకు మంచిగా మిక్స్ అయిపోయినాగా కలపండి చిన్నపిల్లలు ఉంటే పక్కన పెట్టండి వాళ్ళ కళ్ళల్లో పట్టి ఏడుస్తారు కానీ మా అమ్మయ్య నాకు తీసుకుంది వీడియో ఉంది పక్కనే పక్కన పెట్టమన్నదా కళ్ళు పైకి చూడమ్మా కళ్ళల్లో పడుతుంది అని ఇదిగో ఇది మాత్రం మంచిగా మసాలా మొత్తం బాగా కలిసేలాగా చూడండి మసాలా కలిసిపోయినది దీన్ని తీసుకొని పక్కకు పెట్టండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదండి అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసుకుంటూ ఈ ముక్కల్ని బాగా తడపండి అలా తడిపితే ఏమవుతుందంటే మీకు ముక్క గట్టిగా ఉంటుంది ఆవకాయ చాలా రోజులకి ముక్క గట్టిగా ఉంటుందండి సో నేను ఇప్పుడు ఈ 4 కాయలకి అవంతా ఏం చేయట్లేదండి డైరెక్ట్గా ఏం చేసుకున్నానంటే 2 స్పూన్ల నూనె వేసేసి కలిపేస్తున్నానండి సో ఇట్లా కలిపేస్తే కూడా పర్వాలేదు పెద్ద ఆవకాయకి మాత్రం ఖచ్చితంగా అలా చేయండి ఒక పక్కన ఒక గిన్నెలో నూనె వేసుకొని ముక్కలు ఇట్లా డిప్ చేసి దీంట్లో వేయండి నేను ఇప్పుడు 4 కాయలకే కదా అని చెప్పి ఇట్లా పైనుంచి వేసేస్తున్నాను ఇలా అయినా కలిసిపోయింది చూసారా అంటే ముక్క మనకు గట్టిగా ఉంటుందని అట్లా చెప్తారండి ఓకేనండి ఇట్లా నూనె వేసేసి ఈ ముక్కలంతా అన్నిటికీ ముక్కలకి నూనె అంటింది చూడండి ఇట్లా సో ఏమవుతుందంటే అది మనకు ముక్క మెత్తపడదు కానీ ఖచ్చితంగా పెద్ద ఆవకాయకి మాత్రం పక్కన సపరేట్గా నూనెలో గిన్నె అదే పక్కన గిన్నెలో వేసుకునే చేయండి ఇట్లా చేయకండి ఈ శాంపిల్ అన్నీ చేస్తున్నాను ఇదిగోండి ఈ మసాలా అంతా వేసేస్తున్నాను కొన్ని ముక్కలే కదా అని డైరెక్ట్ వేసేసేయండి ఇది వేసేసి మనం ఏ గ్లాస్లో అయితే ఉప్పు కారాలు తీసుకున్నామో అదే గ్లాస్లో అంతే నూనె పడుతుందండి ఇంతే నూనె పడుతుంది సో ఇది గాజు కదా అని నేను డైరెక్ట్ వేస్తున్నాను అండి గ్లాస్ కదా తుమ్మాలంటే అని పెట్టాను కానీ ఇదిగోండి ఇదే ఒక్క గ్లాస్ నూనె పడుతుందండి ఇలా వేసేసుకోండి పెట్టుకోండి ఇది మెల్లగా కలుపుకోండి శాంపుల్ ఆవకాయండి 1 వీక్ కూడా రాదు ఇది ఊరికే బాక్సులకి అవి అయిపోతూ ఉంటుంది ఏదో
అస్సలు పచ్చడి లేదు అని మళ్ళీ పెట్టాను. కాయ కూడా బాగుందండి, పుల్లగా ఉంది. అప్పుడే వచ్చేసే కాయలు, కానీ ఇంకా ఎండలు ముదరాలండి, అప్పుడే మనం పెద్ద అవకాయ పెట్టుకోగలుగుతాం. ఏప్రిల్ రావాలి, వస్తే మీకు టెంక గట్టిగా అవుతుంది, మీకు ఆవకాయ కూడా చాలా బాగా వస్తుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అమృతం లాగా ఉంటుందండి. ఇట్లా మాత్రం చూసారా, ఒక్క గ్లాసు నూనెకే మనకు ఆయిల్ ఎలా పైన తేలుతుందో చూసారా. కావాలంటే మీరు చూసుకొని రేపు మళ్ళీ వేసుకోవచ్చు, కానీ అసలు వేయక్కర్లేదు. ఇట్లా మనం గట్టిగా ప్రెస్ చేసి పెట్టామంటే రేపు పొద్దున్నకి ఆయిల్ పైకి వస్తుంది. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇది శాంపుల్ ఆవకాయ అండి. ఇట్లా మనం కలిపి పెట్టేసుకుంటే పొద్దున్నకి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇదే దీంట్లో మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అంటే వెల్లుల్లిపాయలు నీట్గా పొట్టు తీసేసుకొని కొంచెం ఎండలో పెట్టండి. ఎండలో పెట్టిన తర్వాత దాన్ని తీసుకొని పక్కకు పెట్టుకోండి. అదంతా ఆ ఎండ వేడి అంతా తగ్గిపోయిన తర్వాత ఆ వెల్లుల్లిపాయలో చిటికంత పసుపు వేసి కలిపి ఆ వెల్లుల్లిపాయలు దీంట్లో వేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు బూజు వస్తుంది, అలా అలా వేస్తే బూజు రాకుండా ఉంటుంది, ఆవకాయ నిలవ ఉంటుందండి. నేను కానీ మా హస్బెండ్ చాలా ఇష్టం, కానీ వెల్లుల్లిపాయ నేను వేయట్లేదు, ఇట్లానే వేస్తున్నాను. దీన్ని ఇంతే, దీన్ని ఇట్లా నీట్గా తీసి పెట్టేసుకొని మా అమ్మ ఇప్పుడే అడుగుతుంది, అమ్మ అన్నంలో కలుపుతావా అమ్మా? లేదమ్మా, రేపు పొద్దున్నకి తింటే బాగుంటుందమ్మా అని అంటున్నా. అసలు యాక్చువల్లీ ఇట్లా కలిపిన వెంటనే అన్నంలో తింటారండి చాలామంది, ఉంది అట్లా తినే వాళ్ళు ఉంటారు చాలామంది, చాలా బాగుంటుంది అంటారు. ఈ నూనె కూడా వేసేస్తున్నా. మా అమ్మాయి అంటుంది, అమ్మ కొంచెం నూనె వేయమ్మా అంటుంది. సరే, మా అమ్మాయి కోసమే ఒక గట్ట నూనె వేస్తున్నాం. అసలు అక్కర్లేదండి, అదే పైకి వస్తుంది. ఓకే, మా అమ్మాయి కోసమని కొంచెం నూనె వేసాను, అయిపోయింది. దీన్ని ఇంతే, అది ఏమో మూత ఇంతే అండి. ఇది రేపు పొద్దున్నే లేచి చూసేటప్పటికే ఇంత నూనె పైకి వచ్చేస్తుంది, ముక్కలు ఊరుకుంటాయి, బాగుంటుంది. సో ఇది అండి శాంపుల్ ఆవకాయ, మా ఆవకాయ శాంపుల్ ఆవకాయ. ఇవి నాలుగు కాయలండి, ఇవి నాలుగు కాయలండి. మనం సంతలో అమ్ముతున్నారు కదా, అవే నాలుగే కాయలు. కానీ కాయ పెద్దగా ఉన్న వల్ల మనకు ఈ పచ్చడి వచ్చింది, ఎక్కువగా వచ్చింది. అదే కాక మా హస్బెండ్ కొంచెం ముక్కలు చిన్నగా కట్ చేసిన వల్ల మీకు ముక్కలు ఎక్కువ కనపడుతున్నాయి. నూనె చూసారండి ఇప్పటికే పైకి వస్తుంది. సో ఖచ్చితంగా రేపు పొద్దున్నకి ఇంతవరకు వస్తుంది. రేపు పొద్దున్నే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి చూసి ఇంకొక రోజు ఇట్లా పెట్టి తర్వాత ఇట్లా గాజు సీసాలో వేసుకున్నారంటే ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పచ్చడి. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మా ఆవకాయ ఎట్లా చేశానో మీరు కూడా ట్రై చేయండి. ఇంతే సింపుల్ ఆవకాయ అండి ఇదిగోండి. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.